హాయ్, వెల్కమ్ టు పద్దు సభిరుచి. ఈరోజు రెసిపీ మనం ఎప్పుడు చేసుకునే రెగ్యులర్ స్టైల్ కాకుండా కొత్తగా ట్రై చేద్దామా? ఈసారి మీ ఇంట్లో కూడా ఇలా చేసి చూడండి, తప్పకుండా అందరికీ నచ్చి తీరుతుంది. సో మరి ఆ రెసిపీ ఏంటి అంటే గోరుచిక్కుడు ఫ్రై. మనం జనరల్గా వాటర్లో బాయిల్ చేసుకొని వాటిని ఫ్రై చేసుకుంటాము. అలా చేసుకోవటం వల్ల అన్నంలో పెద్దగా కలవదు. ఈసారి మీరు ఇలా ట్రై చేయండి, తప్పకుండా టేస్ట్ అదిరిపోతుంది. సో మనం ఆ ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దామా. ముందుగా శుభ్రంగా కడిగి ఒలిచి పెట్టుకోవాలి గోరుచిక్కుళ్ళు. పచ్చిమిర్చి ఒక 10 పచ్చిమిర్చి తీసుకోవాలి. మంటను బట్టి చూసుకోండి, పచ్చిమిర్చి ఎగ్జాక్ట్గా 10 అని ఏం కాదు. సో ఆ పచ్చిమిర్చి మెత్తగా నూరుకోవాలి. నూరుకున్న తర్వాత మనం ముందుగానే ఒలిచి ఉంచుకున్న గోరుచిక్కుళ్ళు వేసుకోవాలి. ఈ గోరుచిక్కుళ్ళు కచ్చాపచ్చాగా బాగా నలగాలి. మెత్తగా అని అననండి, నేను కచ్చాపచ్చాగా నలగాలి. కొంచెం జ్యూసీ జ్యూసీగా దాంట్లో ఉండే వాటర్ బయటకు వచ్చేలాగా నలగాలి. ఇప్పుడు కొంచెం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి దాంట్లో ఇంకా వాటర్ ఊరుతుంది. సో మనం తర్వాత ఫ్రై చేసుకునేటప్పుడు ఈ వాటర్ అంతా మళ్ళీ గోరుచిక్కుళ్ళు పీల్చుకోవడం వల్ల కర్రీ చాలా జ్యూసీగా వస్తుంది. చూడండి, ఇప్పుడు దీంట్లో 4 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. ఇవి మొత్తం బాగా దంచుకోవాలి. చూడండి, ఆల్రెడీ ఇక్కడ చుక్కుడుకాయ బాగానే నలిగింది. ఇప్పుడు ఇంకొంచెం కూర జ్యూసీగా రావడం కోసం ఒక టొమాటోను కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఈ టొమాటోను కూడా మనం బాగా మెత్తగా దంచుకోవాలి. ఈ టొమాటోలో ఉండే రసం కూడా మనకి కర్రీలోకి దిగుతుంది కదా, సో టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. చూడండి, ఇలా నలిగితే చాలు మనకి. బాగా మెత్తగా పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ముక్కలు ముక్కలుగా కనపడేలాగా కచ్చాపచ్చాగా నలిగితే చాలు. సో ఇప్పుడు మనం పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. తాలింపు వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్. తాలింపు కోసం పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. తాలింపు చిటపటలాడే వరకు ఉంచుకోవాలి. ఎండుమిర్చి కూడా జాయిన్ చేసుకున్నాక ఓన్లీ ఆనియన్స్ మాత్రమే మనం ఇప్పుడు వేసుకుంటున్నామండి ఇక్కడ ఫ్రై అవడం కోసం. మనం ఆల్రెడీ ఇందాక దంచేటప్పుడే పచ్చిమిర్చి అందులో వేసేసాం కదా, మనకు ఎంత కారం కావాలో అంత. సో ఇక్కడ మనం పచ్చిమిర్చి యాడ్ చేయవలసిన లేదు, ఓన్లీ ఆనియన్సే బాగా ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి. చూడండి, ఒక మాదిరిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం ముందుగానే రోట్లో దంచి ఉంచుకున్న గోరుచిక్కుడు కాయలు ఉన్నాయి కదా, ఆ పేస్ట్ని తీసుకొచ్చి దీంట్లో వేసేసుకోవాలి. మళ్ళీ చిక్కుడుతో పాటు ఆనియన్స్ కూడా మళ్ళీ ఇంకోసారి వేగుతాయి కాబట్టి బాగా వేపుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఈ పసుపు వేస్తున్నానండి. పసుపు వేయటం వల్ల మనకి కూర త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడు దీనిని బాగా కలిపి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. వాటర్లో దాంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటికి వచ్చి చుక్కుడుకాయ పీల్చుకొని ఇట్లా మగ్గిపోతుంది. చూడండి, మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. అంతేనండి, ఇట్లా మనం ఒక 1/4 గంట నుంచి 20 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. గోరుచిక్కుడు ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదండి, దీంట్లో మనం కారం కానీ ఏమీ యాడ్ చేయలేదు. వెల్లుల్లి పచ్చిమిర్చి అన్నీ ముందే రోట్లో వేసుకొని దంచేసుకున్నాం. సో ఈ కొత్త వంట మీరు కూడా ట్రై చేయండి. నా ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్ షేర్ మై వీడియోస్.